Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చేసుకోట ప్రయత్నం చేయండి, కానీ మిడిల్ మ్యాన్ యొక్క మాటలు నమ్మో లేదా గ్రామాల్లో ఉన్నటువంటి అసత్య ప్రచారాలను నమ్మి తొందరపడి రేపటి రోజు ఏమి జరగబోతుంది అనేటువంటి ఒక అభద్రతా భావానికి ప్యానిక్కి లోను కాకుండా రైతులు మనోధైర్యంతో నాకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నేను పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడానికి ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం మాకు సిద్ధంగా ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉత్పన్నమైనప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడాను తట్టుకుని నిలబడతాను నేను మనోధైర్యంతో ఒక ఆత్మవిశ్వాసంతో రైతులు తొందరపడకుండా ఎక్కడా కూడాను హడావుడిగా హార్వెస్ట్ చేసుకుని వచ్చిన కాడికి తమ పండిన పంటను అమ్ముకునే ప్రయత్నం దయచేసి చేయొద్దని చెప్పి రైతులందరూ కూడా ప్రభుత్వం తరపున అప్పీల్ చేస్తున్నాం. ఇదేంటంటే వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలతోటి విదేశీ మార్క ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టేటటువంటి ఒక ప్రధానమైనటువంటి రంగం, చిన్న చిన్న ఒడుగుదొడుగులు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యంతో మనోధైర్యంతో ఆ ఇబ్బందులను ఫేస్ చేయడానికే సిద్ధంగా ఉండాలి. కానీ ఒడుదుడులకు అసత్య ప్రచారాలకు నమ్మొద్దని చెప్పేసి అని తెలియజేయటమే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆక్వా రంగానికి సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి సీడ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఫీడ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మెటీరియల్ రైతు యొక్క చెరువు దగ్గర నుంచి హార్వెస్ట్ చేసుకొచ్చి ప్లాంట్కి తీసుకువెళ్ళేటువంటి ప్రక్రియలో కానివ్వండి, ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేదానికి రెవెన్యూ పరంగా, పోలీస్ పరంగా, అలాగే గ్రామస్థాయిలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థ ద్వారా రైతును రైతు పండించిన పంటకు సక్రమంగా అమ్ముకునే దానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ చర్యల్లో భాగస్వాములు అవటమే కాకుండా రవాణా వ్యవస్థకు సంబంధించి ఈ రంగాలతో రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఇవ్వడానికి కూడాను ప్రభుత్వం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కింద స్థాయి అధికారులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ కింద స్థాయి అధికారుల నుంచి రైతును ఇబ్బంది పెట్టే విధంగా కానివ్వండి, ఎక్స్పోర్ట్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో కానివ్వండి, ఎక్కడ కింద స్థాయి అధికారులు, ఫీల్డ్ లెవెల్ అధికారులు ఎక్కడ చిన్న అత్యుత్సాహం ప్రదర్శించిన ఇబ్బంది పెట్టే విధమైన చర్యలకు ఎక్కడ ఎవరు పూనుకున్నప్పుడు కూడాను వారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేయటమే కాకుండా ఎక్స్పోర్ట్స్ వైపు నుంచి వచ్చినటువంటి అప్పీల్స్లో వాళ్ళ ప్యాకింగ్ సంబంధించిన రా మెటీరియల్స్ ఏమైతున్నాయో, రకరకాలైన రా మెటీరియల్స్ దాంతో లింక్ అప్ అయి ఉంటాయి, అన్ని రకాలైనటువంటి రా మెటీరియల్స్ని వాళ్ళు తెప్పించుకోవడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ పర్మిషన్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్స్ వైపు నుంచి లైజనింగ్ చేయడానికి కానివ్వండి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేయటమే కాకుండా వాళ్ళ వైపు నుంచి ఎక్స్పోర్ట్స్ ఈఐఏ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏ ఉత్పత్తి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నప్పుడు కూడాను మరి మెడికల్స్ హెల్త్ పాయింట్ వ్యూలోకి సంబంధించి వాళ్ళు కొన్ని క్లియరెన్స్ రావాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుట్లో గ్రంథస్థాయిలో ప్రధానమైనటువంటిది ఈఏఏ ఎక్స్పోర్ట్స్ ఇన్స్పెక్షన్ అథారిటీ. ఇది ఒక ఆఫీసు వైజాగ్, ఒక ఆఫీసు భీమవరం, ఒక ఆఫీసు నెల్లూరు. మన స్టేట్కి సంబంధించి మూడు ప్రాంతాల్లో మూడు కేంద్ర ప్రభుత్వం యొక్క యాజమాన్యంలో నిర్వహించేటువంటి సంస్థలు కాబట్టి ఏ ఉత్పత్తి ఈ సముద్ర ఉత్పత్తులకు సంబంధించి కానివ్వండి, ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి కానివ్వండి, ఏ ఉత్పత్తి జరగాలన్నప్పుడు కూడాను ఫైనల్గా ఈఐఏ సంబంధించినటువంటి క్లియరెన్స్ సర్టిఫికెట్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవతోటి ఈఐఏ ఆఫీసర్స్ను కూడాను మరి రేపు మండే నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫంక్షన్లో తీసుకొచ్చి వాళ్ళ అనుమతులన్నీ కూడాను సత్వన ఇప్పించేదానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ క్రమం మొత్తం మీద కూడాను రైతు పండించిన పంటకు రైతు యొక్క అవసరాన్ని పూర్తి చేయడానికి ఉత్పత్తి విధాల వైపు నుంచి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండేదానికి ప్రభుత్వం వైపు నుంచి కూడాను ప్రతి జిల్లాకి ఒక నోడల్ అధికారిని జరిగింది. భాగంగా మరి ఆయా జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ వారిని వాళ్ళు ఫీల్డ్ లెవెల్ ఎప్పుడు ఉండేటువంటి అధికారులు కాబట్టి ఫీల్డ్లో ఉన్న ప్రాక్టికాలిటీ ఏంటో తెలిసిన వ్యక్తులుగా వారందరినీ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ ఫిషరీస్ని నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకు సంబంధించి కానివ్వండి, ఎగుమతిదారులకు సంబంధించి కానివ్వండి, ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఎదురైనప్పుడు కూడాను ప్రభుత్వం నుంచి ఏదైనా అనుమతి రావాల్సినప్పుడు కూడాను ఈ నోడల్ అధికారులతోటి మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు లైజనింగ్ చేసుకుంటూ రైతుకి పండించిన పంటకు
మరి ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్లాంట్కు చేరే విధంగా అవసరమైన అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో భాగంగానే మరొక మారు మిడిల్ మ్యాన్కు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాం. ప్రభుత్వం ఈరోజు ఎక్స్పోర్టర్స్ తోటి ఎంపైడర్ తోటి మాట్లాడి జరిపిన చర్చల్లో వచ్చినటువంటి అనౌన్స్ చేసినటువంటి ధరలకు కన్నా కూడా తక్కువ ధరలకు ఎక్కడ రైతు దగ్గర నుంచి కొన్నప్పటికి కూడాను మర్చెంట్స్ ఎక్స్పోర్టర్స్ ఎక్కడ దానికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికి కూడాను చట్టపరమైనటువంటి అన్ని రకాలైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రక్రియలో భాగంగానే ఫీడ్ ప్లాంట్ మేనేజ్మెంట్స్ నుంచి కూడా ఒక అభ్యర్థన వచ్చింది. ఫీడ్కి సంబంధించినటువంటి రా మెటీరియల్స్ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ దిగుమతి చేసుకునేటువంటి క్రమంలో ఎక్కడ ఏ విధమైనటువంటి హడ్డిల్స్ ఎదురుకాకుండా ఉండేదానికి రకమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి అన్ని రకాలైన అనుమతులు కూడాను ప్రభుత్వ పరంగా ఈ నోడల్ ఏజెన్సీ వాళ్ళు ఏర్పాటు చేసి పెడతారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పౌల్ట్రీ సెక్టార్కు సంబంధించి మరి ఒకవైపు ఇదంతా ప్రధానమైనటువంటి రంగం ఆక్వా రంగం, అదేవిధంగా పౌల్ట్రీ సెక్టార్ కూడాను చాలా ప్రధానమైనటువంటిది. దాని మీద కూడాను ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నటువంటి రంగం అది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రంగానికి అవసరమైనటువంటి ఆ రంగాన్ని యొక్క నిలబెట్టడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవటమే కాకుండా పౌల్ట్రీకి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఏదైనా ఎగ్ కానివ్వండి మరి చికెన్ కానివ్వండి మార్కెట్లో అమ్ముకునే దానికి సంబంధించి లేదనుకో వాటి రవాణాకు సంబంధించినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం, అన్ని రకాలుగా సహకరిస్తాం ప్రభుత్వ పరంగా అని చెప్పేసి తెలియజేయటమే కాకుండా ఆక్వా రంగానికి మన ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ నుంచి అలాగే పౌల్ట్రీ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి అభ్యంతరం ప్రధానంగా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి పౌల్ట్రీ వేస్ట్ ఆక్వాకు సంబంధించి పీలింగ్ చేసిన తర్వాత షెల్ ఎంతో వేస్ట్ వస్తుంది, టన్నుల కొద్ది వేస్ట్ వస్తుంది. వీటన్నిటిని కూడాను ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానివ్వండి లేదంటే వాటి ప్రాసెసింగ్ చేసి రా మెటీరియల్ వేరే వాడుకునే దానికి సంబంధించి కానివ్వండి ఎక్కడెక్కడైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ ట్రాన్స్పోర్టేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది కూడా ఎదురుకాకుండా విధంగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయటమే కాకుండా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఈ కోవిడ్ రిలీఫ్కి సంబంధించి చేపడుతున్న సహాయ కార్యక్రమాల్లో అనేక మంది ఉదారంగా ముందుకు వచ్చి మరి ఫైనాన్షియల్గా ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మార్నింగ్ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సంబంధించి పౌల్ట్రీ సెక్టార్కు సంబంధించి 60 లక్షల రూపాయలు వారు తీసుకొచ్చి నాకు అందజేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి జమ చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇప్పుడు జరిగినటువంటి ఈ చర్చల్లో ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఎదురైనప్పుడు కూడాను సంబంధిత నోడల్ ఆఫీసర్కి రైతులు కానివ్వండి ఎక్స్పోర్ట్స్ కానీ అందుబాటులో ఉండాలని చెప్పి వారి ద్వారా స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసినటువంటి మానిటరింగ్ కమిటీ కూడాను ముందస్తు సమాచారం ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఎదురైనప్పుడు కూడాను హెల్ప్ లైన్ ద్వారా ఆ మానిటరింగ్ కమిటీకి తెలియజేసినట్లయితే సత్వరమే ప్రభుత్వ పరంగా ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవడానికి రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎప్పుడూ ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉంటామని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నో ఈ హెల్త్ ప్రోటోకాల్కి దీనికి సంబంధించి ఇప్పుడు చికెన్ తింటే హెల్త్ ప్రాబ్లం వస్తారు కానీ సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది మీరు మెయింటైన్ చేయమని అడుగుతున్నారు. ఇది చాలా క్రూషియల్ మీటింగ్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో లక్షలాది మంది రైతుల యొక్క శ్రేయస్సు దృష్ట్యా మరి చిన్న చిన్న మార్పులు చేర్పులు మా సౌలభ్యం కొరకు మేము చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇది పెద్ద అంటే డెఫినెట్గా పాటించాల్సిన సోషల్ డిస్టెన్స్ ఇవాళ ఉన్నటువంటి దీని ప్రధానమైనటువంటి విరుగుడు ఏంటంటే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమైనటువంటిది దీనికి ఏకైక మంది అదే. అలాంటి పరిస్థితుల్లో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తప్పనిసరిగా ఫ్రీజింగ్ ప్లాంట్స్లో ఎంప్లాయీస్ వెళ్ళేట క్రమంలో ఎక్కడా కూడాను చిన్న వైలేషన్స్ కూడా లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ముందస్తు ప్రికాషన్స్ తీసుకుంటూ అన్ని రకాల చర్యలు తీసుకోమని చెప్పి తెలియజేయటమే కాకుండా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ప్లాంట్స్కి వెళ్ళేటటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడాను ఉదయం 9 గంటల నుంచి 6 గంటల నుంచి 1 గంట వరకే పని చేయాలని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నిబంధనకు లోబడి ముందస్తు చర్యలుగా హెల్త్ పాయింట్ అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మరి ఈ ప్రక్రియ కొనసాగించాలని కూడాను సంబంధ యాజమాన్యాలకి ప్రభుత్వ పరంగా మేము అప్పీల్ చేస్తున్నాం. ప్ర
ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సమస్య కాబట్టి సాధ్యమైనటువంటి ఫ్యూ డేస్లోనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అనేటువంటి నమ్మకం మాకుంది. ఆ నమ్మకంతో మరి ప్రభుత్వం యొక్క అప్పీల్ని దృష్టిలో పెట్టుకుని రైతును రక్షించాలనేటువంటి ఆలోచనతో ఎక్స్పోర్ట్స్ కూడా ముందుకు రావడం అనేటువంటిది తప్పనిసరిగా ఇలాంటి క్రైసిస్లో అది స్వాగతించదగినటువంటి విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది ఎదురు కాదనేటువంటి నమ్మకంతో ఈ నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒకటి త్రూ మీడియా ద్వారా నేను తెలియజెప్పేది ప్రాసెసింగ్ యూనిట్లకి వెళ్ళేటటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో త్రూ వాలంటీర్స్ ద్వారా మా నోడల్ ఏజెన్సీస్ ద్వారా త్రూ రెవెన్యూ పీపుల్ నుంచి వారందరూ కూడా పాసెస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఆ పాస్ తీసుకున్నటువంటి వ్యక్తిని ఎక్కడా కూడాను గ్రామ స్థాయిలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా వారి యొక్క విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునేదానికి గ్రామస్తులు, వాలంటీర్స్, రెవెన్యూ టీము, పోలీస్ యంత్రాంగం పూర్తి సహాయ సహకారం అందించాలని చెప్పని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.